తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పోలీసులు కుట్ర కేసు నమోదు చేసి బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుంచి భువనగిరి కోర్టుకు తరలించారు. సంజయ్ కనిపించకుండా కారు అద్దాలకు పేపర్లు అడ్డుపెట్టారు. బండి సంజయ్ ని తరలిస్తుండగా కారును అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. దీంతో పోలీసులు బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. వారిని బలప్రయోగంతో పోలీసులు చెదరగొట్టారు. ఇదిలా ఉండగా బీజేపీ లీగల్ సెల్ తెలంగాణ హైకోర్టులో హెవియెస్ట్ క్యాంపస్ పిటిషన్ వేసింది. చీఫ్ జస్టిస్ ఉజ్వల్ బుయాన్ దగ్గరకు వెళ్లిన లీగల్ సెల్ ప్రతినిధులు ఈ పిటిషన్ దాఖలు చేశారు. 10th పేపర్ లీకేజ్ తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ కేసులో బండి సంజయ్ ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. నాటకీయ పరిణామాల మధ్య బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. బండిని పరామర్శించేందుకు వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ను పోలీసులు అరెస్ట్ చేయడంతో మరింత ఉద్రిక్తత నెలకొంది. బండి సంజయ్ అరెస్ట్ ను బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్టును నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ బీజేపీ నేతల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. బండి సంజయ్ అరెస్టు నేపథ్యంలో బీజేపీ నాయకులు నిరసనకు దిగుతారన్న సమాచారంతో పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారు. హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను హౌస్ అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి, వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ ను పోలీసులు పిఎస్ కు తరలించారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను హకీంపేట దగ్గర అడ్డుకున్న పోలీసులు ముందస్తు చర్యలో భాగంగానే అరెస్ట్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై 2 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. 10th పేపర్లు తెలుగు హిందీ లీకుల కుట్ర చేశారనే అభియోగాలు నమోదు చేశారు పోలీసులు. ఒక కేసు కరీంనగర్ 2 టౌన్ లో, మరొక కేసును వరంగల్ కమలాపూర్ లో నమోదు చేశారు. ఏప్రిల్ 4వ తేదీ రాత్రి అరెస్ట్ చేశామని అర్ధరాత్రి 12:15 ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు ఆయన. పేపర్ లీకేజీలో ప్రచారం వెనుక ఎంపీ బండి సంజయ్ పాత్ర ఉందని కుట్రదారుడిగా పేర్కొంటూ అతనిపై 420, 120B సెక్షన్ 5 ప్రివెన్షన్ ఆఫ్ మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. సిఆర్పిసి 154, 157 సెక్షన్ల ప్రకారం అభియోగాలు నమోదు చేశారు. బండి సంజయ్ ఎఫ్ఐఆర్ లోని కీలక అంశాలను చూస్తే ఎంపీ బండి సంజయ్ చర్యల వల్ల మొత్తం పరీక్ష నిర్వహణలు ఇబ్బందులుగా మారుతున్నాయని, లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ దీనిపై ఆధారపడి ఉందని, విద్యార్థుల పరీక్షలకు విఘాతం కలగకుండా ఉండేందుకే బండి సంజయ్ ని ప్రివెన్షన్ అరెస్ట్ చేశాం అని పోలీసులు తమ ఎఫ్ఐఆర్ కాపీలో స్పష్టం చేశారు. అదే విధంగా వికారాబాద్, కమలాపూర్ లో పేపర్ లీకేజీలపై బండి సంజయ్ నోట్స్ ఇచ్చారని, అంతేకాకుండా పేపర్ లీకేజీలకు ప్రభుత్వమే బాధ్యత అంటూ ప్రకటించారంటూ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు పోలీసులు. విద్యార్థులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని, పరీక్ష కేంద్రాల దగ్గర ధర్నాలు చేయాలని బీజేపీ నేతలకు పిలుపునిచ్చారని ఎఫ్ఐఆర్ లో రాశారు పోలీసులు. 10వ తరగతి పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగేలా ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారని, దీనివల్ల పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారుతుందంటూ బండి సంజయ్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే 2 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసులు నమోదయ్యాయి. సీఎం కేసీఆర్ అహంకారానికి బండి సంజయ్ అరెస్ట్ ఒక నిదర్శనం అని తరుణ్ చుగ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ కు భయపడేదే లేదని స్పష్టం చేశారు. కేసీఆర్ కుటుంబం అవినీతి పాలనపై బీజేపీ పోరాడుతూనే ఉంటుందన్నారు. పరిపాలన తీరును ప్రశ్నిస్తే జైల్లో వేస్తామంటే బీజేపీ నాయకులు ఎవరూ భయపడరని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో బీజేపీ కార్యకర్తలు ఎవరూ భయపడవద్దని తరుణ్ చుగ్ భరోసా ఇచ్చారు. నోట్ మీ ఫీడ్బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి, నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి.